హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళకి సబ్సిడీలో ఆటోలను ఇస్తుంది ఫ్రెండ్స్. ఆటోలను ఇవ్వడమే కాకుండా వీళ్ళని ఓలాతో టైప్ చేస్తుంది. ఓలాతో టైప్ చేయడం వలన రోజుకి 1500 నుంచి 2000 రూపాయలు మీరు సంపాదించుకోవచ్చు అని తెలంగాణ గవర్నమెంట్ చెప్తుంది ఫ్రెండ్స్. ఇది ఓన్లీ తెలంగాణలో ఉన్న ఎస్సీ వాళ్ళ వరకే ఫ్రెండ్స్, తెలంగాణ గవర్నమెంట్ ఇస్తున్న సబ్సిడీ కాబట్టి. ఇది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల చాలామందికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. షేర్ చేయండి. ఈ సబ్సిడీ పొందాలంటే మనకి ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి, ఎలా అప్లై చేయాలి అని చెప్పే ముందు మీరు మా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ట్యాప్ చేయడం వల్ల మేము చేసిన కొత్త వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇప్పుడు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే ఫ్రెండ్స్, మీరు 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి, ప్లస్ లాస్ట్ 5 ఇయర్స్లో మీరు ఎస్సీ కార్పొరేషన్ కింద ఎటువంటి లబ్ధి పొంది ఉండకూడదని తెలంగాణ గవర్నమెంట్ చెప్తుంది ఫ్రెండ్స్. ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, పాన్ కార్డు ఉండాలి. డ్రైవింగ్ లైసెన్సే కావాలి ఫ్రెండ్స్, ఎల్ఎల్ఆర్ ఉన్నా పనికిరాదు. ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే అప్లై చేయగలరు, ఎందుకంటే అప్లై చేసే విధానం మొత్తం ఆన్లైన్ కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది, ప్లస్ సాఫ్ట్ కాపీ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇంకా మీ సేవ నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ పొంది అవి స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా అప్లై చేయాలి అనేది మీకు చూపిస్తాను. ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, TSOBMMC, ఇదిగోండి ఫ్రెండ్స్, TSOBMMS.COV.GOV.IN అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. డైరెక్ట్గా సైట్ ఓపెన్ అవుతుంది. ఇలా సైట్ ఓపెన్ అవ్వగానే ఇదిగోండి, అప్లై ఆన్లైన్ ఫర్ డ్రైవర్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఎస్సీ కార్పొరేషన్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇప్పుడు మొబైల్ రొటేట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, మీకు క్లియర్గా మొత్తం కనిపిస్తాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ నేమ్ ఇవ్వండి. ఈ నేమ్ ఆధార్ నెంబర్లో ఎలా ఉందో అలా ఇవ్వమని చెప్తుంది ఫ్రెండ్స్. ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది, రేషన్ కార్డ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఫాదర్ నేమ్, మీరు లేడీస్ అయితే హస్బెండ్ నేమ్ ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు సిగ్నల్ ట్రాఫిక్ చాలా హెవీగా ఉంది, ఒక నెంబర్ కలవకపోతే ఇంకో నెంబర్ కలుస్తుంది. ఇలా కలవడం వల్ల మీకు కమ్యూనికేషన్ కట్ అవ్వకుండా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు మేల్ అయితే మేల్ ఇవ్వండి, ఫిమేల్ అయితే ఫిమేల్ ఇవ్వండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం 10th ఉండాలి కాబట్టి 10th ఆరు మీకు 10th కేయండి ఫ్రెండ్స్. 10th సర్టిఫికేట్ ఉండాలి కాబట్టి. మీరు ఏ కులం అయితే ఆ కులం, హిందూ అయితే హిందూ, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇది క్రిస్టియన్స్ కాబట్టి ఎస్సీ కార్పొరేషన్ కాబట్టి హిందువులు కూడా ఎస్సీ ఉన్నారు కాబట్టి మీది ఏదైతే ఇవ్వండి. మీ సేవ క్యాస్ట్ నెంబర్, క్యాస్ట్ సర్టిఫికేట్ మీ సేవలో తీసుకోగానే ఆ సర్టిఫికేట్ పైన ఒక నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. నేమ్ యాజ్ పర్ మీ సేవ కాస్ట్ నెంబర్, ఇక్కడ కూడా నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. క్యాస్ట్ ఇవన్నీ అక్కడ కింద స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, యాన్యువల్ ఇన్కమ్ 24,000 ఆర్ 21,000 ఉంటుంది, అది ఇవ్వండి ఫ్రెండ్స్. నేమ్ యాజ్ పర్ మీ సేవ ఇన్కమ్ నెంబర్, ఇన్కమ్ నెంబర్ ఇవ్వండి. టైప్ ఆఫ్ వెహికల్ 3-వీలర్, ఆటోనే కాబట్టి 3 వీలరు. వెహికల్ టైఅప్ ఓలాతోనే కాబట్టి, ఓలాతో టైఅప్ చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఓలాతోనే ఆప్షన్ ఓలానే ఉంది ఫ్రెండ్స్. లిస్ట్ ఆఫ్ వెహికల్స్ ఈ ఆటోనే కాబట్టి అది. డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఇవ్వండి ఫ్రెండ్స్. డేట్ ఆఫ్ ఫస్ట్ ఇష్యూ డ్రైవింగ్ లైసెన్స్, మీకు ఎప్పుడైతే ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ మొదటిగా వచ్చిందో ఆ డేట్ ఇవ్వండి ఫ్రెండ్స్. విల్లింగ్ టు డ్రైవ్ ఇన్ హైదరాబాద్లో డ్రైవ్ చేస్తారైతే ఎస్ ఇవ్వండి, నో అయితేనే ఇవ్వండి ఫ్రెండ్స్. కమర్షియల్ బ్యాడ్జ్ నెంబర్ ఏమైనా ఉంటే ఎస్ అయితే, మీరు ఇంతకుముందు ఆటో నడిపి కమర్షియల్ పోలీస్ స్టేషన్లో ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్, మేము ఆటో డ్రైవర్ మా వృత్తి ఆటో అని పోలీస్ స్టేషన్లో అప్లై చేస్తే వాళ్ళు మీ ఆటోకు నెంబర్ ఇస్తారు, అది ఈ పోలీస్ స్టేషన్, ఈ ఆటో ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది అని. ఆ నెంబర్ ఉంటే ఎస్ అనివ్వండి, లేకుంటే నో అని చెప్పండి. మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. తెలంగాణలో అయితే తెలంగాణలో ఉన్న డిస్టిక్స్ డిస్ప్లే అవుతాయి, ఆ డిస్టిక్స్ ఇవ్వండి. మీరు ఏ మండలం అయితే ఆ మండలం ఇవ్వండి, విలేజ్ ఏదైతే అది ఇవ్వండి, డోర్ నెంబర్ ఇవ్వండి ఫ్రెండ్స్, మీ పిన్ కోడ్ ఇవ్వండి, అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ మీది అడ్రస్ ఇవ్వండి ఫ్రెండ్స్. డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ సైడ్ ఫస్ట్ ఇవ్వండి, బ్యాక్ సైడ్ తర్వాత ఫైల్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మీ ఫోటో ఒకటి అప్లోడ్ చేయాలి, పాన్ కార్డు అప్లోడ్ చేయాలి, ఎస్ఎస్సి మార్క్స్ మేము అప్లోడ్ చేసి సబ్మిట్ కొట్టగానే మీ పని అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ సబ్సిడీ ఆటోస్ కోసం మీరు దరఖాస్తు చేసుకున్నట్టే ఆ తర్వాత మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, దాంట్లో మీరు మీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
అంటే మాకు సబ్సిడీలో శాంక్షన్ అయిందా కాలేదా అనేది మీ స్టేటస్లో ఉంటుంది. శాంక్షన్ అయితే వాళ్ళే కాల్ చేస్తారు. ఈ విధంగా మీరు సబ్సిడీ ఆటోలు పొందవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పక రిప్లై ఇస్తాను. ఇలాంటి సబ్సిడీలో వచ్చే వెహికల్స్ కానీ ఏమైనా సబ్సిడీలో గవర్నమెంట్ ఇస్తుంటే అవన్నీ మేము వీడియోస్ చేస్తాం ఫ్రెండ్స్. ఆ వీడియోస్ని మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు ఎటువంటి మేము ఎటువంటి వీడియోలు పెట్టినా మీరు పొందుతారు ఫ్రెండ్స్.